ఇవాళ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా వ్యాధితో చేరినటువంటి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ లో మందులు లేవు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, కొని బలవర్తకమైనటువంటి ఆహారం ఇస్తున్నారంటే ఒక్కొక్క ప్లేట్కి 500 రూపాయలు ప్రభుత్వం డబ్బును వెచ్చిస్తూ కనీసం 50 రూపాయలు చేసే భోజనం కూడా వాళ్ళకి పెడతలా. అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది? ఒక చారు చల్లారిపోయినటువంటి అన్నం లేదంటే నిల ఉన్నటువంటి కూరలు పెట్టి చేతులు తులుపుకొని, అంటే ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళ ప్రజలు కరోనాతో వెళ్తే అటు నుంచటే కాటికెళ్లే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇవాళ అత్యధిక మరణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయంటే ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఈరోజు కేరళ ఏ విధంగా చేసింది? దేశ ప్రధాని ఢిల్లీలో ఉధృతంగా కరోనా వ్యాధి వస్తే అక్కడ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆ ప్రభుత్వం వేరే ప్రభుత్వమైనా విశాల హృదయంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని అభినందించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా వ్యాధి వ్యాప్తిలో దేశంలో 1 వచ్చింది. రికవరీలో వ్యాధి వచ్చిన వాళ్ళ దాంట్లో రికవరీలో దేశంలోనే 9 స్థానం వచ్చింది. అట్లాగే ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళని, క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటంలో 25 స్థానంలో వచ్చింది. ఇన్ని రకాలుగా ప్రభుత్వం కరోనా వ్యాధిని అరికట్టడంలో కానీ, వ్యాధి వచ్చిన వాళ్ళని ఆదుకోవటంలో కానీ, వాళ్ళ ట్రీట్మెంట్లో కానీ వైఫల్యం చెందింది. అందుకనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు కూడా గ్రామ గ్రామాన, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం, ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించి, ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలకు తెలియజేసి, కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళని అండగా ఈ ప్రభుత్వం ఆదుకునే వరకు, వాళ్ళని ఆదుకునే వరకు సరైనటువంటి రీతిలో వైద్య సహాయం కానీ, వైద్య సదుపాయాలు కానీ అందించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్ని తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవమని హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ స్పష్టమైన డిమాండ్లు చేస్తూ ఉంది. ఇవాళ వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినటువంటి సంఖ్యని బయట పెట్టమని ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. అంతేకాదు, ఇప్పటికి వరకు చనిపోయినటువంటి కరోనా వ్యాధి పట్ల ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రాణాలు వదిలినటువంటి ప్రజల కుటుంబాలకి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి బీమా కింద, కరోనా బీమా కింద ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, క్వారంటైన్ సెంటర్లో, ఐసోలేషన్ సెంటర్స్లో ఎక్కడైతే వ్యాధి గ్రస్తులు కానీ, వ్యాధి లక్షణాలు కానీ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 2000 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకోమని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా మరిన్ని బెడ్లని అందుబాటులోకి తీసుకురమ్మని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, కరోనా టెస్టింగ్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అనేది సెకండ్ దశకి చేరుకుంది, తుది దశకి చేరుకుంది. సామాజిక వ్యాప్తి అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ సామాజిక వ్యాప్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగడం వల్ల జూన్ లో 10,000 కేసులు ఉంటే జూలై 22వ తారీఖు నాటికి 60,000 కేసులు వచ్చని అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం కరోనా వ్యాధిని అరికట్టడంలో విఫలమైందో, కరోనా వ్యాధిని బారిన పడకుండా ప్రజల్ని ముందస్తు చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టిందో అర్థమవుతా ఉంది. మొదటి నుంచి కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం చులకన భావంతో ఉంటూ ఇంకా జీవితకాలం సహజీవనం చేయాలి, ఇంకా అందరికీ వస్తుంది ఈ జబ్బు అని కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత తేలిక భావంతో మాట్లాడుతూ ఉన్నారో అని అడుగుతా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులకు కరోనా వచ్చినా మాజీ మంత్రులకో లేదంటే ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకు వచ్చినా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేయించుకుంటా ఉన్నారు. అంటే వీళ్ళు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా వ్యాధి పట్ల తీసుకునే జాగ్రత్తల మీద ఈ ప్రభుత్వానికి ఈ నాయకులకి నమ్మకం లేదు. అంటే సొంత పార్టీ నాయకులే పక్క రాష్ట్రాల్లో వైద్యం తీసుకుంటున్నారంటే దానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నీ పార్టీ నాయకులు, నీ మంత్రులు, నీ ఎంపీ, నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలు వాళ్ళ కుటుంబ సభ్యులు కరోనా ఎఫెక్ట్ అయితే పక్క రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఇది సిగ్గుచేటు కాదా ఈ ప్రభుత్వానికని అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే టెస్టింగ్ సెంటర్ని పెంచాలి. ఇప్పటి వరకు కరోనా మరణాలని ఎక్కడా కూడా దాచకుండా వెంటనే ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అంతేకాకుండా గత 4 నెలల నుంచి కరోనాతో చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి సహాయం చేయాలి. అంతేకాకుండా రాష్ట్రంలో 4 నెలల నుంచి పేద మధ్యతరగతి అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ జీవితాలే తల్లకిందులైపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. మీరు పెంచినటువంటి 10 రెట్లు పెంచిన కరెంటు బిల్లుల్ని వెంటనే రద్దు చేయాలి. చివరికి పెట్రోలు డీజిల్ మీద కూడా జే ట్యాక్స్ వేసి ప్రజల చివరి రక్తపు బొట్టును కూడా పిండుతున్నటువంటి ప్రభుత్వం అలాంటి చర్యల్ని వెనక్కి తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే కరోనా నివారణ చర్యలు, కరోనాని సామాజిక వ్యాప్తి చెందకుండా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ సెంటర్లు పెంచాలి, వీటన్నిటి మీద వెంటనే ముఖ్యమంత్రి గారే స్వయాన స్పందించాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.